ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత, తను ఏం పట్టినా అది బంగారమే. జనరల్గా హీరోలకి డైరెక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇదేంటో, ఇక్కడ ప్రొడ్యూసర్కి బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాకి సంబంధించి తనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎలా చేస్తారు అని అనుకుంటుంటాం. జాతీయ అవార్డు గ్రహీత, సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ దిల్లున్న దమ్మున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈజ్ ఇన్ మై స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్. అంటే జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ రోజుల్లో, అంటే ఒకప్పుడు అంటే నిజంగా దర్శకులు ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి 3-4 తీసేవాళ్ళు, బట్ ఈ రోజుల్లో దే ఆర్ టేకింగ్ టైమ్, ఒక 1-2 ఇయర్స్కి ఒక సినిమా అట్లా వస్తుంది. మీరు అసలు 14 ఇయర్స్ స్పాన్లో 25 మూవీస్, దట్ టు 90% సక్సెస్ రేట్. సక్సెస్ పర్సంటేజ్ 80. ఓకే. అంటే ఫస్ట్ 6 ఇయర్స్ ఇయర్కి ఒకటే ఫిలిం చేశాను, అప్ టు పరుగు. ఆఫ్టర్ దట్ ఇయర్లీ 2-2 మూవీస్ స్టార్ట్ అయ్యాయి. సో యావరేజ్గా అలా 2-2 అవ్వడం వల్ల 14 ఇయర్స్లో 25 ఫిలిమ్స్ టచ్ చేయగలిగా. ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా ఉందండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తామో, ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఎ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు, దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్ డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో, అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా? ఏంటండి అవి? రామరామ కృష్ణ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యాయి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకుండా ముందు మా కథ వేరు. ఓకే. సో ముందు ఆ కథ నచ్చే నేను ఎన్టీఆర్ హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్ మీద, ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఇస్ ఎ టైమ్. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమా కింద స్టార్ట్ అయింటే మేము రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తా ఫెయిల్యూర్ అనేది ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు రామయ్య వస్తావయ్యా? ఈ కథ కాదు, మా కథ వేరు. వేరేది? ఓకే. రెబల్ రిలీజ్కి ముందు మా కథ వేరు. జనరల్గా దిల్రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో, అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి, 6 కూడా కంప్లీట్ కంప్లీట్ ఫ్లాప్స్ కావు. ఓ మై ఫ్రెండ్ అంటే ఇస్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, రామరామ కృష్ణ కృష్ణ ఫ్లాప్ కాదు. యా, దట్స్ వాట్. సో రీజనబులీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్ బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త చేయాలి కదా? అంటే ఒకటి మనం ఒకటి 2 విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాక డిసైడ్ అవుద్ది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది ఇది సరిపోద్దేమో, అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు. మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే, ఏమనుకున్నాము, ఇది అనుకున్నాము, ఆహా ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్టర్తో కానీ
ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నేను నాకు నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటాయో దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకో. జనరల్గా ఒకప్పుడు రామానాయుడు గారు, అసినీదత్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఒక ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక రెస్పెక్ట్తో చూసేవారు. పోను పోను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రొడ్యూసర్స్లో. ప్రొడ్యూసర్స్ అంటే ఎంతసేపు డబ్బు పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు మిగిలితే ఆ డబ్బుల్ని సినిమాలకు పెట్టేవాళ్ళు, ఇలా ఒక టాక్ వచ్చింది. ఈ టైంలో మీకు అగైన్ ద సేమ్ స్టేచర్ వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని ఈరోజు రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో అలాంటి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు జనం. హౌ డు యూ ఫీల్ దట్ అండి? హౌ డు యూ టేక్ ఇట్? అంటే మీ చెవిలో కూడా పడ్డాయా ఇలాంటి? అంటే అవన్నీ కామన్ అండి. సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు మధ్యలో ఫెయిల్ కూడా అయ్యారు కదా రెండు మూడు సినిమా, అయినప్పుడు కూడా ఎలా చూస్తారనేది నాకు తెలుసు. సో నేను పెద్ద అందుకే నాకు వేరియేషన్ లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేను అనుకున్న సినిమాకి మా టీంతో మేము అనుకున్న రిజల్ట్ తెస్తున్నామా లేదా. సో అదే నా క్యాలిక్యులేషన్. సో సక్సెస్ వచ్చింది ఇండస్ట్రీ మెచ్చుకుంటారు, ఆడియన్స్ మెచ్చుకుంటారు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు, అవన్నీ వింటూ వెళ్ళడమే. ఓకే. బట్ మోస్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా టోటల్ ఫోకస్డ్గా ఉండే ప్రొడ్యూసర్గా మీకు పేరుంది. అంటే నో అదర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ దట్ నేమ్. నేను చెప్పేది అది. సో అది 100% మీ చెవిన పడుంటుంది, మీతో కూడా చాలామంది అనుంటారు. సో దట్ కాంప్లిమెంట్స్ హౌ డు యూ టేక్ ఇట్ అండి? అది చాలా ప్రెషర్ కదా మీ మీద. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలన్న ఒక ప్రెషర్ ఉంటుంది నెత్తి మీద. అంటే నేను అదేనండి, ఇప్పుడు అది తీసుకోను, ఐ థింక్ ఇస్ అ గాడ్ గిఫ్ట్. అది ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్, సినిమా ఫీల్లోకి రావడం, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఒక రామానాయుడు గారితో పోల్చడం అనేది ఇస్ ఎ గ్రేట్ 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 మూమెంట్ అది నాకు. అది విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ ఉంటుంది. 20 ఇయర్స్ బ్యాక్ నేనేంటి, ఆఫ్టర్ 20 ఇయర్స్ అంత పెద్ద మనిషితో కంపారిజన్ చేస్తుంటే డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. పోతే సేమ్ టైం అది తీసుకుంటే ఎక్కడ చెడిపోతానని కూడా భయం ఉంటుంది. సో అందుకే నేను తీసుకోను. ఓకే. ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అనుకోండి. హైదరాబాద్కి వచ్చింది జీరో జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే ఇజ్ ఇట్ అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్? అంటే ఎనీ డిడ్ యు డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు.